కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ పోటకు మాట మాట్లాడుతూ ఊసరవెల్లిలా కేసీఆర్ రంగులు మారుస్తున్నాడని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో కలపడానికి బాధ్యుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కోరిక మేరకైతే భద్రాచలం కూడా ఏపీలోకే వెళ్లేదని చెప్పారు షబీర్ అలీ. మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎప్పుడు మాట్లాడినా అవద్దాలి, ఆయన నిజం అసలుకే మాట్లాడారు. ఉద్యమంలో చెప్పినారు సరే నడిచిపోయింది, కానీ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఆయనే గౌరవ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి బంధకాలు ఇచ్చినాడు 7 మండలాల గురించి. ఉద్యమం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా బంధకాలు ఇచ్చినారు. సొంత ముఖ్యమంత్రి సొంత బంధకాలు ఇచ్చి అసెంబ్లీలో ఏమన్నారు, కౌన్సిల్లో మీరు నేను ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోతానని చెప్పినారు. నేను ఢిల్లీలో మేము వస్తున్నామని చెప్తే రండి మీ బట్టలు ఇప్తామన్నారు. ఎట్లా ఇప్తారా అంటే ఈ మెమోరాండం తీసుకొచ్చి చూపించినారు. ఇగో చంద్రశేఖరరావు గారు, ఎందుకంటే వాళ్ళు ఈ పార్టీ తెలంగాణ గురించి పుట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ రాసి ఇచ్చిన ఈ మన శ్రీకృష్ణ కమిషన్ దుగ్గల్ గారికి రాసి ఇచ్చినారు. దీంట్లో వాళ్ళే మాకు సజెషన్ ఇచ్చినారు. ఆ సజెషనే పాటిస్తే ఈ గుడి కూడా ఏ రామాయణం ఉందో భద్రాచలం అది కూడా అల్లనే పోతుంది. ఆయన రాసి ఇచ్చిన ప్రకారం చూస్తే ఇంకా మేము సేవ్ చేసినాము, కొంత భాగం ఇంకా తగ్గించినాము. ఆయన రాని అడిగినా చూద్దామని నేను ఇక్కడ అడిగినా, మరి ఏం సార్ మరి మీరు పోరామ డెలిగేషన్ తీసుకుని అంటే ఏ సమస్య అయిపోయింది అయిపోయింది, ఇంకెక్కడదా సమస్య అయిపోయి మన జనం ముగిసిన సమస్య మీద అయింది అన్నారు. అంటే ఉసరొల్లి రంగు మీద మార్చినట్టు మార్చాడు, గంటకొక మాట పూటకొక మాట. మరి దానికి నిన్న మా చిన్నారెడ్డి గారితో కానీ అజయ్ కుమార్తో క్వశ్చన్ చేస్తూ మీ తప్పు అంటే ఆ నాచిన న్యాయంతో అంగం తేడా అన్నట్టు తప్పు చేసినావు నువ్వు, శ్రీకృష్ణ గారి రిపోర్ట్ ఇచ్చినావు మీరు, ఇవాళ కాంగ్రెస్ బాధ్యతలన్నీ మా మీద పెడితే ఇది సరైన కాదు. ఇవాళ దీనికి కారకుడు మీరే, టీఆర్ఎస్ పార్టీయే గౌరవ ముఖ్యమంత్రి.